వచ్చింది ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేయండి దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎనభై కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది ఉత్తరాణ బూడిదలకు పోసిన పన్నీర్ అయింది వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసిన మరి దాని మీద ఏదో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి ఒక కమిటీ ఏదో ఆ రోజు మేము డిమాండ్ చేసినాం బ్లాక్ లిస్ట్ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి వాళ్ళ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఆడొక పర్రవర్తనేమో రాహుల్ గాంధీ వచ్చి హడావుడు చేసి మరి ఆగమాగం చేసి ఒక అంతర్జాతీయ ప్రమాదం ఏదో జరిగిపోయినట్టు మరి పెద్ద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కథకత చేసిన లక్ష కోట్లు బుగ్గిపాలైందని మాట్లాడేది కదా మరి కళ్ళ ముందర ఎనభై కోట్ల సంపద కూలిపోతుంటే ఆ ఇంటేక్ వెళ్ళి కూలిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ అని డిమాండ్ చేసినాం డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసినారు నలుగురు అధికారులు సస్పెండ్ చేసినారు మరి ఈరోజు పేపర్లో వార్త వచ్చింది ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి కుటుంబం నడిపే పేపర్ దాని పేరు వెలుగు వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త ఇది వార్తలో చాలా స్పష్టంగా చాలా డీటెయిల్గా రాసిండు వాళ్ళు ఏం చిన్నగా రాయలేదు చాలా పెద్దగా రాసిండు సొంకిశాల కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి రాయడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏం రాసినారంటే వీళ్ళు కొద్దిగా చదివినిపిస్తాను వినండి దయచేసి కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక ఇది మెయిన్ సబ్ ఇది మేము ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసినామో ఈ కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మెగా ఇంజనీరింగ్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం వివేక్ గారి పేపర్లో ఈరోజు పతాక శీర్షికలో రాసిన వార్త నేటికీ ఏజెన్సీపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులుగా మరి ముఖ్యమంత్రి అంటే బాగుండదనుకున్నాడేమో ఉన్నతాధికారుల ముందుకి నేటికీ ఏజెన్సీపై చర్యలు తీసుకోలే నామమాత్రంగా నలుగురు అధికారుల సస్పెన్షన్ సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్సు అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు వెలుగు పత్రిక ఈరోజు వార్త ఇంకా వివరంగా ఏమన్నా మీకు కావాలంటే కాపీస్ కూడా నేను ఇస్తాను దయచేసి చదువుకోండి ఇదేమి మాకు సంబంధించిన పత్రిక కాదు మాకు తెలిసిన వాళ్ళది కాదు ఇంకోటి కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళ పత్రికలో వచ్చిన వార్త నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటికి అడుగుతా మీరు నిజంగానే మీరు మున్సిపల్ మంత్రి కూడా మీరే ముఖ్యమంత్రి మీరే ఏ కంపెనీనైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలిచినావో ఆ కంపెనీ మీద మేము చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టు అని అడిగినాం జుడిషియల్ ఎంక్వైరీ అన్నాం జుడిషియల్ ఎంక్వైరీ వేయలే ఏదో డిపార్ట్మెంట్ కమిటీ వేసినావు కానీ వాళ్ళు కూడా ఏం చెప్పినారు ఖచ్చితంగా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నా కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటే ఇవాళ దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి యొక్క రాఘవ కంపెనీ రెండు కంపెనీలు కలిసి దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వని